సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం లక్ష మెజార్టీతో గెలుస్తానని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి వైసీపీ ఫోకస్ మారిపోయింది పిఠాపురం పైన పిఠాపురంలో ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలి లేదంటే పిఠాపురం సీటుని చేజిక్కించుకోవాలని చెప్పేసి వైసీపీ కొత్త కొత్త వ్యూహాలను తెరపైకి తీసుకొచ్చింది పిఠాపురం నుంచి వంగా గీతకు కాకుండా కాపు సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు టికెట్ ఇస్తారు ముద్రగడ పద్మనాభమే పవన్ కళ్యాణ్ పైన పోటీకి దిస్తారని అందరూ అనుకున్నారు కానీ చివరికి వంగా గీతకే టికెట్ ఇచ్చింది వైసీపీ అయితే ఇక్కడ ముద్రగడ కూడా తాను ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాకపోతే కాకపోతే పవన్ కళ్యాణ్ని ఓడించే బాధ్యతను వైసీపీ ఇప్పుడు ముద్రగడకు అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది పిఠాపురంలో కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ కాపు ఓటర్ల సంఖ్య ఎక్కువ ఈ నేపథ్యంలో ముద్రగడను అక్కడికి దించడం వల్ల ముద్రగడకి ఆపరేషన్ ముద్రగడ చేయడం వల్ల ఆపరేషన్ పిఠాపురం బాధ్యతల్ని ముద్రగడకు అప్పజెప్పడం వల్ల ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించొచ్చు అని చెప్పేసి వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే వంగా గీత చాలా స్పష్టంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు నేను కూ నేను కూడా కాపు బిడ్డనే కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలనే కాకపోతే నేను అన్ని సామాజిక వర్గాలకి సమాంతరంగా ఉన్నాను అన్ని సామాజిక వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పేసి వంగా గీత ప్రచారం చేస్తున్నారు కాకపోతే ఆపరేషన్ కాపు అనేది పిఠాపురంలో చాలా ఇంపార్టెంట్గా మారినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడం పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం దీంతో వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ కాపుల ఓట్లు ఎటువైపు ఉంటాయనేదే కీలకంగా మారబోతుంది రాజకీయంగా ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ముద్రగడను రంగంలోకి దించడం వల్ల పిఠాపురంలో ఉన్న కాపు ఓట్లని ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ బలంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే సోషల్ ఇంజనీరింగ్ను ప్రారంభించింది అన్ని ఇతర కులాలు కావచ్చు ఇతర సామాజిక వర్గాలకు కావచ్చు వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది తాజాగా జనసేనలోంచి జ ఎవరైతే పవన్ కళ్యాణ్ వైపు తిరిగారో గతంలో పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారో ఎవరైతే గతంలో పవన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ప్ర పనిచేయడం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించే పనిచేసింది పని మొదలుపెట్టింది వైసీపీ కేవలం కేవలం కా కాపు నాయకుల్ని ఆకర్షించడంతో పాటు వైసీపీలోకి చేరికల్ని పెంచేందుకు జంపు జిల్లాలని తీసుకొచ్చేందుకు ఆ బాధ్యతల్ని ముద్రగడ పద్మనాభానికి అప్పగించినట్టుగా తెలుస్తుంది అధికార వైసీపీ కూడా పూర్తిగా ఫుల్ ఫోకస్ పెట్టింది పిఠాపురం పైన ఎలాగైనా పిఠాపురాన్ని చేజిక్కించుకోవాలని అన్ని మార్గాలు అన్వేషిస్తోంది టీడీపీ జనసేన నుంచి పార్టీ మారే నేతలను వలపన్ని పట్టుకుంటుంది ఫ్యాన్ పార్టీ ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన నుంచి పోటీ చేసిన శేష పాటు పలువురు జనసేన నేతలు తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అది సీఎం జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు అంతేకాదు ఇటీవల వైసీపీలో చేరిన కాపు నేత ముద్రగడ కూడా రంగంలోకి దిగారు నుంచి పిఠాపురంలో వైసీపీ గెలుపు కోసం ఆయన పావులు కదుపుతున్నారు అక్కడే ఉండి కొన్ని వ్యూహాలు పనుతున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేయకపోయినప్పటికీ కాపుల ఓట్లను రాబట్టేందుకు ఆయన కీలకంగా పనిచేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో పిఠాపురంలోని కాపు బీసీ ఇతర సామాజిక వర్గాల నేతలను కలిపిపోయేలా చర్యలు చేపట్టనున్నారు వైసీపీలో చేరే జనసేన నేతల కార్యక్రమాలని సీఎం జగన్తో పాటు ముద్రగడ కూడా హాజరవుతున్నారు ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పిఠాపురంలో పవన్ను గెలవడం అంత సులభం కాదు కష్టపడితే సాధ్యమవుతుందనే స్ట్రాటజీతో వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న వంగా గీత ఉంది పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లతో పాటు బీసీఎస్సీ ఓట్లు కూడా కీలకం దీంతో బీసీలో మత్స్యకారులు పద్మశాలీలు అధిక సంఖ్యలో ఉన్నారు వైసీపీ ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆయా కులాలకు లబ్ధి చేకూర్చింది ఇప్పటికే అదే విషయాన్ని డాక్యుమెంటరీల రూపంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు కాపు సామాజిక వర్గ నేతలు ముద్రగడ వంగ గీత డీల్ చేస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా వంటి ఇతర నేతలు బీసీ ఎస్సీ ఓటర్లతో మమేకమవుతున్నారు అంతేకాదు ఇంకా కొంతమంది నేతలను కొత్తపల్లి గొల్లపల్లి మండలాలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అపజపబోతున్నారు ఏది ఏమైనా పిఠాపురం సీటు గెలవాలనే పట్టుదలతో వైసీపీ పట్టు ఉంది చూద్దాం మరి పిఠాపురంలో పవన్ గెలుస్తారా వైసీపీ పంతం గెలుస్తుందా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి